जय जगन, जय जय जगन। ఈ రోజు మన కురుపాం నియోజకవర్గానికి వచ్చిన అమ్మవడి సృష్టికర్త విద్యాదీవెన ఆవిష్కర్త నాడు నేడు రూపకర్త విద్యారంగ సంస్కర్త పేదల రాతలు మార్చే ప్రజానేత అయిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన కురుపాం నియోజకవర్గ ప్రజలందరి తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం। కొండలు గుట్టలు వాగులు వంకలు చెట్టు పుట్ట గట్టు అన్నింటిని దాటుకొని వచ్చి ఈ కురుపాం గడ్డ మన రాజన్న బిడ్డ జగనన్న అడ్డ అని చెప్పి ఈ రాష్ట్రానికి చాటి చెప్పిన అశేష ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। అన్నా అడిగిన వెంటనే ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసినందుకు మా జిల్లా ప్రజలందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నా। మా జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి మీ పర్యటన మా జిల్లాలో మా కురుపాం నియోజకవర్గానికి రావడం నిజంగా మేం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం సార్। ఈ రోజు నాలుగో విడత అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేందుకు ఈ నియోజకవర్గానికి రావడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం। ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ గుడి లాంటి బడిలో ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం ఈ జగనన్న అమ్మఒడి పథకం। ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులు గాని ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు గాని పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు గాని ఇన్నాళ్ళు పాఠాలు చదివిన విద్యార్థులు గాని ఎవరు కని విని ఎరుగని ఓ గొప్ప ఆలోచన ఈ అమ్మఒడి పథకం। అందుకే ఈ రోజు గర్వంగా చెప్తున్నా ఇది ఖచ్చితంగా జగనన్న అమ్మఒడి పథకం అని చెప్పి బ్రహ్మదేవుడు మన రాతను రాసే అమ్మను సృష్టిస్తే మన జగనన్న పేదల తలరాతలను మార్చే అమ్మవడిని సృష్టించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ రాష్ట్రంలో సుమారు 42 లక్షల 60 వేల మంది తల్లులకు వాళ్ళ పిల్లల్ని పనికి పంపకుండా బడికి పంపాలన్న గొప్ప ఉద్దేశంతో ఈ అమ్మవడి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం। ఒక కుటుంబం పేదరికం నుండి బయటపడాలంటే అందుకు చదువు ఒకటే మార్గం అని నమ్మిన నాయకుడు మన జగనన్న। అందుకే ఈ రోజు ప్రతి పేద కుటుంబంలో పిల్లలకు చదువును అందిస్తున్నారు మన జగనన్న। అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా ఇప్పుడు అమ్మను మించిన దైవం లేదు, అన్నను మించిన ధైర్యం లేదు, అమ్మఒడి పథకాన్ని మించిన పథకమే లేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు। ఓ దీపం గదికి వెలుగునిస్తుంది, చదువుల దీపం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు। అందుకే ఈ రాష్ట్రంలో చదువుకు సంబంధించిన అమ్మఒడి విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం విద్య, డిజిటల్ క్లాస్ రూమ్స్, బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు, నాడు నేడుతో 9 రకాల సదుపాయాలని ఈరోజు కల్పిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। చరిత్రలో చిన్నప్పటి నుంచి కూడా మనం చరిత్రలో చాలా విప్లవాల కోసం చదువుకున్నాం, కానీ చదువుల విప్లవం ఎలా ఉంటుందో ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కళ్ళారా చూస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ విద్యా విప్లవం అనేది చదువుకోవడానికి కాదు, ప్రతి పేదవాడిని చదివించడానికి జగనన్న సృష్టించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। గతంలో కార్పొరేట్ స్కూళ్ల ముందు, కాన్వెంట్ స్కూళ్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు ఉండేవి, కానీ ఈరోజు
మన కామన్ మ్యాన్ చదివే ప్రభుత్వ పాఠశాలలో హౌస్ఫుల్ బోర్డులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో 10th క్లాస్ లో నారాయణ శ్రీ చైతన్యాలకు మాత్రమే ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ స్టేట్ ర్యాంకులు వస్తున్నాయని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం. గతంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థుల్ని చూస్తే చాలా బాధ కలిగేది. ఎందుకనంటే సరైన బట్టలు ఉండేవి కాదు, చిరిగిపోయిన బ్యాగులు, నలిగిపోయిన పుస్తకాలు, అరిగిపోయిన చెప్పులు, అదే విధంగా బెల్టులు ఉండేవి కాదు. కానీ అది ఒకప్పటి పరిస్థితి, ఒకప్పటి పేద విద్యార్థుల పరిస్థితి. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో విద్యా కానుకతో పిల్లలకు మంచి పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, బెల్ట్లు, టై అన్నీ కూడా స్కూల్ తెరిచిన రోజు అందిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బిడ్డని చదివించడం ఏ తల్లికి కష్టం కాకూడదు అని రెక్కలు ముక్కలు చేసుకునే అమ్మల కన్నీళ్లు తుడిచేందుకు ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న మనసున్న మహారాజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం పేద పిల్లల చదువుల కోసం నాలుగేళ్లలో అక్షరాల 66,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసిన ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఎప్పుడైనా చూశారా? ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నారు చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఇచ్చి కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు, వేల కుటుంబాల్లో తలరాతలు మార్చారు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. కానీ ఈరోజు మీరు ఈ విద్యా విప్లవం ద్వారాగా కొన్ని లక్షల పేదల కుటుంబాల తలరాతలు మార్చడానికి అడుగులు వేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అమ్మఒడి పథకం అంత గొప్పది. ఇలాంటి అమ్మఒడి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అబద్ధం అంటున్నారు. ఈ వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నాం. మీ జీవితంలో ఎప్పుడైనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా పేద పిల్లల చదువుల కోసం ఇలాంటి పథకం చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అబద్ధం కాదు, అమ్మఒడి ఒక అక్షయ పాత్ర, పేద పిల్లలతో అక్షరాలు దిద్దించే అక్షయ పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓవైపు అమ్మఒడి పథకం అబద్ధం అంటూనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మా జగనన్న హామీలను కాపీ కొట్టగలరేమో, మా జగనన్న ఆలోచనలను కాపీ కొట్టగలరేమో, మా జగనన్న మేనిఫెస్టోని కాపీ కొట్టగలరేమో, కానీ మా జగనన్న మంచి మనసుని కాపీ కొట్టలేరు, మా జగనన్న క్రెడిబిలిటీని కాపీ కొట్టలేరు, మా జగనన్న కమిట్మెంట్ని మీరు కాపీ కొట్టలేరు. పేదలకు మేలు చేసే మా జగనన్న డెడికేషన్ని ఎప్పటికీ మీరు కాపీ కొట్టలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పులిహోర హామీలు, మీ దద్దోజనం ఆలోచనలకు ఈసారి జనం దగ్గర పప్పులు ఉడకవు చంద్రబాబు నాయుడు గారు. మీ అబద్ధాలను నమ్మడానికి, మీ హామీలకు మోసపోవడానికి ఇదేమి 2014 కాదు, 2024. 2024 ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో జగనన్న కొట్టే సీట్లలో ఒక్క సీటు తగ్గదు. జగనన్న కూర్చునే సీఎం సీటు ఇంచు కూడా కదలదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ గుర్తు లేనోళ్ళు,
ప్రజల్లో గుర్తింపు లేని వాళ్ళు ప్రజలు గుర్తు పెట్టుకునేలా పాలించలేని వాళ్ళు ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జనం గుండెల్లో గూడు కట్టుకున్నా జగనన్నని ఓడించడం కాదు కదా కనీసం జగనన్న నీడని కూడా తాకలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ ఎల్లో మీడియాని చూసుకొను మీ దుష్ట చతుష్టయాన్ని చూసుకొను జగనన్న ఒక్కడే వస్తాడు కదా ఓడించేద్దామని కలలు కంటున్నారేమో జగనన్న ఒక్కడు కాదు 6 కోట్ల మంది ఆంధ్రుల్లో ఒకే ఒక్కడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా జగనన్నను తాకాలంటే జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చే మాలాంటి కార్యకర్తల్ని దాటాలి మా రాజన్న భక్తుల్ని దాటాలి మా సోషల్ మీడియా సైన్యాన్ని దాటాలి కోట్లాది మంది పేద గుండెల్ని దాటాలి గుర్తుపెట్టుకోండి రామాయణంలో రాముణ్ణి గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడు ఒక్కడే ఉన్నాడు కానీ ఈ రాష్ట్రంలో జగనన్నని గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడు లాంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే చంద్రబాబు నాయుడు గారు మీ పొత్తులు ఎత్తులు జిత్తులు అన్ని కూడా మా జగనన్న ప్రజావలం ముందు చిత్తు చిత్తు అవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా నారాహి వారాహి యువగళం ఏదైనా సరే జగనన్న జనబలం ముందు దాసోహం అనాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నా మా కురుపాం గడ్డ వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నా నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మా ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కడుగు ముందుకేస్తే ఈ రోజు మా ప్రాంత ప్రజల కోసం 100 అడుగులు మీరు ముందుకేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అన్నా అడగగానే మాకు మన్యం జిల్లాని ఇచ్చారు అడగకుండానే మాకు ఇంజనీరింగ్ కాలేజీని ఇచ్చారు మా అవసరాలను గుర్తించి 1200 కోట్ల అభివృద్ధి పనులు ఇచ్చారు మా ప్రజల ఆకలి తీర్చేందుకు ఆయుష్ పెంచేందుకు ఆత్మ గౌరవం పెంచేందుకు 1000 కోట్ల సంక్షేమాన్ని అందించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అన్న ఏ నమ్మకంతో అయితే మీకు ఓట్లు వేశారో ఆ నమ్మకం నిజం చేసేలా 4 ఏళ్ల పాలనలో నిజం చేసి చూపించారన్న ఆనాడు ప్రతి గుడిసెలను వైఎస్ఆర్ పెట్టుకొని కొలిచారన్న ఈరోజు ప్రతి గుండెలో కూడా జగనన్నని పెట్టి కొలుస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం సార్ మా కోసం మా ప్రజల కోసం మా ప్రాంతం కోసం ఇంత మేలు చేసిన మీకు ఎప్పుడు ఈ ప్రజలు అండగా ఉంటారని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నానన్న అన్న మా కుటుంబం మీదే మా కురుపాం మీదే మా నమ్మకం మీరే మా భవిష్యత్తు మీరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కురుపాం ప్రజల సాక్షిగా చెప్తున్నాను అన్న మీ కష్టకాలంలో మీతోనే ఉన్నాం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతోనే ఉన్నాం మీరు పదవి ఇచ్చినప్పుడు మీతోనే ఉన్నాం మాకు పదవి లేనప్పుడు కూడా మీతోనే ఉన్నాం ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామన్న నేను కానీ పరీక్షిత్ రాజు గారు కానీ మా ఓపిక ఉన్నంత వరకు కాదు మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మీతోనే ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నాన్న 2024లో జగనన్న సాధించబోయే చారిత్రక విజయానికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటున్నాం అన్న మీరు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మా కురుపాం నియోజకవర్గం అభివృద్ధికి ఇదే సహకారాన్ని ఎప్పటికీ అందించాలని కోరుకుంటూ అమ్మఒడి లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కోసం కురుపాంను ఎంచుకొని మమ్మల్ని ఆశీర్వదించేందుకు వచ్చిన జగనన్నకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ హలో ఏపీ వన్స్ మోర్ వైఎస్ఆర్సీపీ సార్ మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి 4 సమస్యలు చెప్తాను సార్ మా కురుపాం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి
గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ అన్న 38.9 కోట్ల రూపాయలు సింగపురం గ్రామం కురుపం మండలంలో అది శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం। సుమారుగా 5000 నుంచి 6000 ఎకరాల సాగునీరు అందేటువంటి ప్రాజెక్ట్ అన్న ఇది శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అన్న। అదే విధంగా తోటపల్లి గునుపూరు ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనకి ప్రత్యామ్నాయంగా కొత్త వంతెన 12 కోట్లు పెట్టి నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది। అది కూడా శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అన్న। అదే విధంగా కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలోని 10 గ్రామాలకు జంజావతి ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణాలలో ఒకటైనటువంటి 21L డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఆయకట్టు చివరి భూములకు సుమారు 6000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణంను గరుగుబిల్లి మండలంలో ఉల్లిభద్ర గ్రామంలో జంజావతి ప్రాజెక్ట్ లో లెవెల్ కెనాల్ నుండి నీటి లిఫ్ట్ చేయడానికి సుమారు 5 కోట్ల అంచనాతో రూపొందించడం అది కూడా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం। అదే విధంగా మా పార్వతీపురం ఐటీడీ పరిధిలో సుమారు 66000 ఎకరాల్లో జీడిమామిడి తోట సాగు చేయబడుతుందన్న అందులో 50000 ఎకరాల పైచిలుకు ఎకరాల్లో జీడిమామిడి తోట ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే ఉందన్న మా గిరిజనులు సాగు చేస్తున్నారు। కావున ఐటీడీ పరిధిలోని ట్రైబల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ద్వారా ఎస్ఎస్జీల భాగస్వామ్యంతో జిఎల్పూర్ మండలం కేంద్రంగా క్యాష్యూనట్ ప్రాసెసింగ్ యూనిట్ ని మంజూరు చేసినట్లయితే మా గిరిజనుల వారు పండించిన పంటకు తగిన పరిహారం పొందడమే కాకుండా ప్రత్యక్షంగా మరి పరోక్షంగా ఉపాధి కల్పనకు అవకాశం కలుగుతుందని కోరుకుంటున్నాను। ఇవన్నీ శాంక్షన్ చేయాలని కోరుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్। థాంక్యూ మేడం। తర్వాత రాష్ట్ర